Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రాధాకృష్ణ గారు తమరు రాహుల్ గాంధీని ఎందుకు కలిశారో రాయలేదేం? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏమంటున్నాడంటే, ఈ దేశానికి వ్యూహకర్తల దరిద్రం పట్టుకుందట. కరెక్ట్. రాజకీయ గండర గండడు అనిపించుకున్న కేసీఆర్ సైతం ఎన్నికల వ్యూహకర్త పీకే సాయం తీసుకోవడం ఓ విషాదం. కరెక్ట్. తొండ ముదిరి ఓసర వెళ్ళయినట్లు అందరినీ ముఖ్యమంత్రులను చేస్తున్న తనే ముఖ్యమంత్రి అయితే తప్పేంటి అనుకుని సొంత పార్టీ పెట్టేస్తున్నాడు ప్రశాంత్ కిషోర్. కరెక్ట్. పార్టీల సిద్ధాంతాలు గాలికి ఎగిరిపోయి వక్ర పద్ధతుల్లో ప్రజాభిప్రాయాన్ని మార్ఫింగ్ చేసే వ్యూహకర్తల ప్రాధాన్యం పెరిగింది. కరెక్ట్. ఇలా పీకే మీద చాలా అగ్గి ఫైర్ అయ్యాడు ఆర్కే. కరెక్టే అనుకుందాం, నిజంగానే బుద్ధిజీవుల్లో ఆ ఆందోళన ఉంది. అయితే పార్టీలే తప్పుడు పద్ధతుల్లో జనాన్ని భ్రమల్లో ముంచెత్తుతూ ఓట్ల కోసం నానా గడ్డీ కరుస్తున్న దశలో ఒక్క ప్రశాంత్ కిషోర్ను ఎన్నికల వ్యూహకర్తలను ఎలా తప్పుపట్టగలం? ప్రభుత్వాల మీద వ్యతిరేకత పెంచడం, సానుకూల పార్టీల జెండాల్ని ఎజెండాల్ని మోయడం ద్వారా మీడియా చేస్తున్న పని దాదాపు అదే కదా. ఈ మధ్యకాలంలో మరి పీకే ప్రతిరోజు వార్తల్లో కనిపిస్తున్నాడు. ఎనలేని ప్రాధాన్యాన్ని మీడియా ఇస్తోంది. ఆయన మంత్రదండం ఊపేసి అబ్రకదబ్ర అనగానే ఎవరినైనా అధికారంలోకి తీసుకురాగలడు అన్నంత ప్రచారం వచ్చేసింది. నిజానికి తనకు అపజయాలు ఉన్నాయి. పాదయాత్ర చేస్తే చాలు, జనం ఎవరికైనా ఓట్లు వేస్తారా? బీహార్లో 3000 కిలోమీటర్ల పాదయాత్రతో ఏకంగా సీఎం అయిపోతాడా? నిజంగా తన చేతిలో మంత్రదండం ఉంటే, దానికి మహత్తే ఉంటే బీహార్లో ఏం సాధించగలడో చూద్దాం. అయితే రాధాకృష్ణ తాజాగా ప్రశాంత్ కిషోర్పై ఎందుకు నిప్పులు కక్కాడు? జగన్ను గెలిపించినట్టు ప్రచారంలో ఉన్న పీకే ఇప్పుడు కేసీఆర్కు పనిచేస్తున్నాడు కాబట్టి. వీకెండ్ కామెంట్లో ప్రశాంత్ కిషోర్ ఫోటోతో పాటు ప్రస్తుతం కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల కాంగ్రెస్ విభాగాలకు వ్యూహకర్తగా పనిచేస్తున్న కనుగోలు సునీల్ ఫోటో కూడా పెట్టాడు. ప్రస్తావించాడు, పీకే వంటి అనుచిత శక్తులను కాదన్నందుకు, కాంగ్రెస్లోకి రాకుండా అడ్డుకున్నందుకు, ఓ దశలో ప్రియాంక సోనియాలను కూడా కాదని పీకేను కాంగ్రెస్లోకి రాకుండా చేశాడంటూ రాహుల్ను కూడా రాధాకృష్ణ అభినందించాడు. అయితే ఎన్నికల వ్యూహకర్తలు అనేది ప్రస్తుతం దేశ రాజకీయాలకు ఓ జాడ్యమే అనుకుందాం, ఆర్కే వాదనకు సై అందాం. కానీ ఈ ఇద్దరేనా? ప్రస్తుతం దేశంలో చాలామంది చాలా పార్టీలకు చాలామంది నేతలకు వ్యూహకర్తలుగా పనిచేస్తున్నారు. ఎక్కువగా సర్వేలు, సోషల్ మీడియా యాక్టివిటీ, బ్రాండింగ్, పొలిటికల్ కౌంటర్లు, విమర్శల పనులు చేస్తూ ఉంటారు. అంతే తప్ప నిజానికి ఇవే ఏ నాయకుడిని ఏ పార్టీని గెలిపించలేవు. రకరకాల కారణాలు ఉంటాయి ఎన్నికల్లో జయాపజయాలకు. కానీ పీకే సునీల్ మాత్రమే వ్యూహకర్తలుగా కనిపిస్తున్నట్లున్నారు రాధాకృష్ణకు. అన్నింటికీ మించి తెలుగుదేశంలో ఆఫీసులోనే అడ్డా వేసి చంద్రబాబు కోసం చాన్నాళ్లుగా పనిచేస్తున్న రాబిన్ శర్మను మర్చిపోయినట్టున్నాడు. మొదట్లో పీకేను తిట్టుపోసిన చంద్రబాబు తరువాత నాకు ఓ వ్యూహకర్త కావాలనుకుని పీకేతో పాటు ఐపాక్ ఫౌండేషన్ టీంలో పనిచేసిన రాబిన్ శర్మను తెచ్చిపెట్టుకున్నాడు. నిజానికి ఇప్పుడు ఆర్కే ప్రస్తావిస్తున్న కనుగోలు సునీల్ సేవల్ని తనే వాడుకుని రాబిన్ శర్మకు బాయ్ బాయ్ చెప్పాలని కూడా చంద్రబాబు ఓ దశలో అనుకున్నాడు. మరి వ్యూహకర్తలపై రాయబడిన, ప్రసారం చేయబడిన అంత పెద్ద వ్యాసాభిప్రాయ కథనంలో రాబిన్ శర్మ పేరెందుకు కనిపించలేదు? తెలుగుదేశానికి పనిచేస్తున్నంత మాత్రాన ఆర్కే నిందల నుంచి మినహాయింపు లభించిందా? పీకే సునీల్ దేశ రాజకీయాలకు డేంజరస్ క్యారెక్టర్లు అయినప్పుడు తెలుగుదేశానికి అదే పని చేస్తున్న రాబిన్ శర్మ కూడా డేంజరే కావాలి కదా లెక్క ప్రకారం. వాట్ ఈజ్ దిస్ ఆర్కే సాహబ్? హైదరాబాద్ వచ్చిన రాహుల్ గాంధీ ఎవరెవరిని గెలిచాడు, ఆ మార్మిక రాజకీయం ఏంటో కూడా కాస్త రాస్తే మంచి థ్రిల్లింగ్ ఉండేది కదా మీ వ్యాసం.